సెలబ్రిటీల ను కరోనా వదలడం లేదు. సెకండ్ వేవ్ లో వరుసగా సెలబ్రిటీలు మహమ్మారి బారిన పడగా మళ్ళీ ఇప్పుడు కూడా అదే స్థాయిలో దాని బాధితులుగా మారిపోతున్నారు. తాజాగా మహేష్ బాబు, త్రిషతో పాటు పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. సినీ ప్రముఖులను మరోసారి కరోనా ఇబ్బంది పెడుతోంది. టాలీవుడ్ హీరో మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయం ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు ట్వీట్ చేశారు మహేష్ బాబు. తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని, అలాగే వ్యాక్సిన్ తీసుకోని వారంతా వెంటనే తీసుకోవాలని కోరారు. మహేష్ బాబు ఇటీవల న్యూ ఇయర్ ను జరుపుకోవడానికి ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్కు వెళ్లారు. అక్కడ వారంతా సంతోషంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అయితే తాజాగా ట్రిప్ నుంచి వెనక్కి వచ్చిన మహేష్ కు కరోనా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలకే కరోనా సోకింది. ఇటీవల ఇది సౌత్ సెలబ్రిటీల వరకు వచ్చేసింది. తాజాగా సీనియర్ నటి మీనా తనకు, తనతో పాటు తన కుటుంబానికి కరోనా నిర్ధారణ అయినట్లు ప్రకటించింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేసింది మీనా. సినీ నటి త్రిషకు కూడా కరోనా సోకింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తాను కరోనా బారిన పడినట్లు చెప్పుకొచ్చిందామె. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటున్నట్లు ట్వీట్ చేసింది. ప్రస్తుతం త్రిష లండన్లో ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్వీట్ చేశారు తమన్. కరోనా బారిన పడకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మరో నటి మంచులక్ష్మికి కూడా పాజిటివ్గా తేలింది. కరోనా లాంటి బూచోడితో రెండేళ్లు దాగుడుమూతలు ఆడిన తర్వాత, గో కరోనా గో అని గట్టిగా అరిచిన తర్వాత కూడా కరోనా నన్ను పట్టుకుందని ట్వీట్ చేసింది. కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పిన మంచులక్ష్మి వ్యాక్సిన్ తీసుకోవడం మర్చిపోవద్దని సూచించింది. కోలీవుడ్ నటుల్ని కూడా వైరస్ వెంటాడింది. కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్కు కోవిడ్ సోకింది. టీఎంసీ ఎంపీ, బెంగాలీ నటి మిమీ చక్రవర్తికి కూడా పాజిటివ్గా తేలింది. ఇలా వరుసగా సినీ ప్రముఖులు మహమ్మారి బారిన పడడం అన్ని ఇండస్ట్రీలను కలవరపెడుతోంది.